Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ila Matsyakaralaku Mottanga BC-laku SC-laku ST-laku Minority-laku OC-loni nirupedalaku ila ye samajika vargaanni teesukunna kuda prati okkariki prati intiki మన ఈ 35 నెలల పరిపాలనలో కేవలం డిబిటీ ద్వారా అంటే నేరుగా వాళ్ళ చేతుల్లోకి పెట్టిన సొమ్ము వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, జగనన్న అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, ఇలా రకరకాల కార్యక్రమాల వల్ల నేరుగా బటన్ నొక్కి లేదా అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా సొమ్ములు పెట్టిన డబ్బు అక్షరాల 140,000 కోట్ల రూపాయలు ఈ 35 నెలల కాలంలో పెట్టాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్షకు స్థానమే ఎక్కడా కూడా లేదు. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ వార్డు సచివాలయాలలో ఏకంగా వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఆ సచివాలయాలలోనే దాన్ని లిస్టును పెడుతూ ఆ గ్రామ సచివాలయాల ద్వారా వార్డు సచివాలయాల ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ ఇవాళ సేవలు అందుతూ ఉన్నాయి. మరో వంక చూస్తే మన గ్రామాల స్వరూపాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ప్రతి ఊర్లోనూ మన కళ్ళ ఎదుటనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది. ఇవాళ నాడు నేడుతో ముస్తాబై కనిపిస్తూ ఉంది. ఓ 4 అడుగులు ఊర్లోనే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం మొత్తం రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఆర్బికేలు కనిపిస్తూ ఉన్నాయి. మరో 4 అడుగులు అదే గ్రామంలో అడుగులు ముందుకు వేస్తే విలేజ్ క్లినిక్స్ అంటే మన గ్రామంలోనే 24/7 ఏకంగా విలేజ్ క్లినిక్ అక్కడే అందుబాటులోకి వచ్చి మన కళ్ళ ఎదుటనే చకచక పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పక్కనే మన పిల్లలందరూ కూడా చిక్కటి చిరునవ్వుతో మీ అందరికీ కూడా లంచాలు లేని వివక్ష లేని సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా 50 ఇళ్లకొకరు నేరుగా మీ ఇంటికొచ్చి నా వాలంటీర్ చెల్లెమ్మలు నా వాలంటీర్ అన్నదమ్ములు అందరూ కూడా ఇంటికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నా ఇంతటి మంచి చేస్తూ ఉన్న ప్రభుత్వం, ఇంతటి అభివృద్ధి, ఇంతటి సంక్షేమం చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతటి మంచి చేశాం కాబట్టి, ఇంతటి మంచి చేశాము అని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదు. ఆ ఈనాడుకు లేదు, ఆ ఆంధ్రజ్యోతికి లేదు, ఆ టీవీ 5కు లేదు, ఈ ఎల్లో మీడియాకు లేదు. ఇంతటి మంచి ఇంటింటికి చేశాము అని చెప్పే ధైర్యం వీళ్ళెవ్వరికీ లేదు. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలలో ఆ మేనిఫెస్టోలో 95% పూర్తి చేశాము అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పే నైతికత
కేవలం మనకు మాత్రమే ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మీ ఇంటికి మీ గడప గడపకు బయలుదేరారు. మీ ఇంటికి ఏ ఏ పథకాలు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 34 నెలల కాలంలో ఏప్రిల్ వరకు ఈ 34 నెలల కాలంలో మన పాలనలో ఏ ఏ పథకాలు అందాయో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల పేరుతో లేఖలు రాసి ఆ ప్రతి కుటుంబానికి ఏమేమి మేలు జరిగాయి ఎంత మేలు జరిగింది అని చెప్పి ఏకంగా ఆ అక్క చెల్లెమ్మకు నేను స్వయంగా రాసిన లేఖను తీసుకొని వచ్చి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్రమానికి ఈరోజు ధైర్యంగా మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రజాప్రతినిధులు మీ ఆశీస్సుల కోసం బయలుదేరారు. మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో మేము వాగ్దానాలు చేసిన మేనిఫెస్టో, ఇందులో 95% వాగ్దానాలు మేము అమలు చేశాం. మీరే చూడండి, మీరే టిక్కులు పెట్టండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటో మీరే చూడండి అని మీ చేతుల్లోనే మేనిఫెస్టో పెట్టి మీ చల్లని దీవెనను తీసుకునేందుకు ఈరోజు మనందరి ప్రభుత్వంలో ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మీ దగ్గరికి బయలుదేరారు. ఇంత నిజాయితీతో ఇంత నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం కాబట్టి తాము చేసిన మంచి చెప్పుకోలేక మనం చేసిన మంచిని ఒప్పుకోలేక దుష్ట చతుష్టయం, మీ అందరికీ ఈ పాటికే దుష్ట చతుష్టయం అంటే అర్థమయ్యే ఉంటుంది. దుష్ట చతుష్టయము అంటే అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే TV5, అదే చంద్రబాబు, ఈ నలుగురే దుష్ట చతుష్టయం. ఈ నలుగురికి వీరి దత్తపుత్రుడు. వీళ్ళెవరికి కూడా జీర్ణించుకోలేరు, మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరు. వీరికి కడుపులో నుంచి మంట పుట్టుకొస్తుంది, ఈర్ష్య పుట్టుకొస్తుంది. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడు, కానీ ఈర్ష్యకు కడుపు మంటకు మాత్రం వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా 4 మాటలు చెప్తాను. పరీక్ష పేపర్లు వీళ్ళే లీక్ చేయిస్తారు. పరీక్ష పేపర్లు లీక్ చేసిన వాడిని సమర్థించే ప్రతిపక్షం కానీ సమర్థించే యెల్లో మీడియా కానీ ఈ దుష్ట చతుష్టయం కానీ మీరెక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఉద్యోగుల ఈఎస్ఐలో లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ ఈఎస్ఐలో పౌడర్లు పేరిట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటా ఉన్న ప్రతిపక్షాన్ని కానీ ఈ యెల్లో మీడియాని కానీ ఇటువంటి దుష్ట చతుష్టయమును కానీ మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కొడుక్కి
మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం? అబద్ధాలు చెప్పద్దు, మోసం చెయ్యొద్దు అని ఇటువంటివి నేర్పుతాం. కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు, ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారు, కానీ ప్రజలను నమ్ముకోకుండా దత్తపుత్రుల్ని కొడుకులను నమ్ముకుంటా ఉన్న ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు వారు ఇవ్వకపోగా మనమిస్తా ఉంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, వీళ్ళకెవరికైనా ఇల్లు లేకపోతే తప్పించేది నా మనసు. ఇటువంటి వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టించాలని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న అమరావతి అన్న రాజధాని నగరంలో ఇళ్ల స్థలాలు వీళ్ళకిస్తే ఏకంగా కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటారు. కోర్టుల్లో పిటిషన్లు వేసేదేమిటో తెలుసా? వీళ్ళకు గన అక్కడ భూములు ఇస్తే, అక్కడ ఇంటి స్థలాలు ఇస్తే జనాభా సమతౌల్యం దెబ్బతింటుందని, అంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి ఏకంగా పిటిషన్లు వేయడం ఏమిటి, ఆ పిటిషన్ల మీద వీళ్ళు వాదించడం ఏమిటి, ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకున్న ఇలాంటి ప్రతిపక్షాన్ని మీరు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మన పిల్లలు బాగా చదవాలని ఆరాటపడాలి. రాజకీయాలలో రాజకీయ నాయకుడైతే ఇంకా గొప్పగా పిల్లలకు చదువులు చెప్పించాలని తపనపడాలి. కానీ ఆ పిల్లలు ఎక్కడ చదువుతారో, ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారో, ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారో, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను ప్రశ్నిస్తారు అని చెప్పి భయపడి ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడైనా చూశామా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇలాంటి రాబందులకు ప్రజలకు ఏమి మంచి జరిగినా అందులోనూ అది జగన్ ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే మాత్రం అస్సలు నచ్చదు వీళ్లకు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా అడ్డుకుంటారు, పేదలకు ఇంగ్లీష్ మీడియం అన్నా అడ్డుకునే కార్యక్రమం చేస్తారు, పేదలకు మంచి చేయడం కొరకు రాష్ట్రానికి డబ్బులు రావడాన్ని కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా బాధే, బ్యాంకులు అప్పులు ఇచ్చినా వీళ్ళకు బాధే, ఢిల్లీ నుంచి కోర్టుల్లో కేసులు వేసేదాకా అన్ని చోట్ల కూడా అబద్ధాలతో కూడిన పిటిషన్స్ వేస్తూ నిరంతరం అడ్డుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఏ మంచి జరిగినా కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నా ఇలాంటి రాబందులను ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇలాంటి వారికి
ఇలాంటి వారిని రాష్ట్ర ద్రోహులు అందామా లేక దేశ ద్రోహులు అందామా అన్నది ఒక్కసారి మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. కళ్ళు ఉండి మంచిని చూడలేని ఇలాంటి కబోధుల్ను ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం అనిపించింది, కుప్పం నియోజకవర్గంలో ఈ మనిషి పర్యటిస్తూ ఉన్న పరిస్థితులను చూసి. ఈ మూడేళ్ల కాలంలో దేవుడు దయతో మనందరి ప్రభుత్వం చేసిన మంచిని ఏకంగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, అక్క చెల్లెమ్మ నీకు ఈ మంచి చేయగలిగాము దేవుడి దయతో ఆశీర్వదించండి అని ఏకంగా అక్క చెల్లెమ్మకి లేఖ ఇచ్చి ఆ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన మంచి వివరాలన్నీ కూడా తెలియచేస్తూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకు బాట పడతా ఉన్న మన పార్టీ తరఫున మన ప్రజాప్రతినిధులను చూసి ఓర్వలేక మళ్ళీ అబద్ధాలు కుమ్మరించేందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 27 ఏళ్ళు ఈ పెద్ద మనిషి కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏ రోజు కూడా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఈయనకు రాలేదు. 27 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ఈరోజు జగన్, మీ జగన్ పరిపాలన 3 సంవత్సరాలు చూశాడో లేదో, కుప్పానికి పరిగెత్తి ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా. ఇక ముగిచ్చే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనం చేయగలిగిన మంచిని చరిత్రలో ఎవరూ కూడా చేయని విధంగా ప్రజలకు చేశాము, చేస్తున్నాము. ఇక దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ప్రజలు ఇవ్వాలని. ఇలాంటి వక్రబుద్ధి ఉన్న రాజకీయ నాయకుల నుంచి, ఇలాంటి వక్రబుద్ధి ఉన్న దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కూడా కాపాడాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.